నమస్తే అండి నేను మీ వనజ రామిశెట్టి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం వచ్చేసింది చాలామంది ఇన్విటేషన్స్ ఇస్తున్నారు కదా గృహప్రవేశాలు అని ఏవో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ తర్వాత ఇక పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత అయితే మనందరికీ ఏంటంటే గిఫ్ట్స్ కొనే అలవాటు ఉంటుంది కదా గిఫ్ట్స్ ఇచ్చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి డబ్బులు చదివిస్తాం మనం పాతకాలంలో చూస్తే పదకొండు రూపాయలు ఇరవై ఒకటి యాభై ఒకటి ఐదు రూపాయలు ఇలాగా మనం డబ్బు చదివిస్తూ ఉంటాం అనమాట అయితే ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది కాబట్టి మన గిఫ్ట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మనం ఏదో ఒక గిఫ్ట్ కొని ఇచ్చేస్తూ ఉంటాం అయితే చాలామంది డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఒక అవసరానికి వాడతారు కదా ఆ డబ్బులని ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము పది రూపాయలు పెట్టాము పదకొండు పెడతాం ఇరవై ఒకటి పెడతాము యాభై ఒకటి పెడతాము అలా నోట్ ఒకటి వెయ్యి వెయ్యి పదకొండు రూపాయలు అలా పెడుతూ ఉంటాం అయితే అలా పెట్టాల్సిందే అనమాట ఎందుకంటే దానికో దాని వెనకాల ఒక లాజిక్ ఉన్నది ఒక రీజనింగ్ ఉన్నది దానివల్ల అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఎప్పుడు మనం పదకొండు ఇరవై ఒకటి అలాగే పెట్టాలి ఈ మధ్యకాలంలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళకి అర్థం కాదు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేస్తూ ఉంటారు ఏదైనా మంచి అకేషన్కి వెళ్ళినా కానీ అయితే మనం ఎలా ఎప్పుడు వన్ రూపీ ఎందుకు యాడ్ చేసి ఇవ్వాలి అంటే ఆ ఒక రూపాయి ఏదైతే ఎండింగ్లో ఉంటుందో దాన్ని మనం డివైడ్ చేయలేమనమాట అంటే భాగించినప్పుడు సున్నా రాదు దానికి ఆ ఒకటి మిగిలిపోతూ ఉంటుంది అలా ఏంటంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడు మిగలాలి అనే ఉద్దేశంతో మనం అలా వన్ రూపీ యాడ్ చేసి ఇస్తామన్నమాట అదే మీరు వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి వెయ్యిని మనం భాగిస్తే జీరో వచ్చేస్తుంది మనకి ఆ సున్నా వస్తే మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళకి నిలబడవన్నమాట సో ఎప్పుడైనా అవతల వాళ్ళు మంచి కోరుకునేటట్టయితే కనుక మనం ఇచ్చే గిఫ్ట్స్ కానీ ఇచ్చే డబ్బులు కానీ అవతల వాళ్ళకి ఉపయోగపడాలి ఇంకా ఎస్పెషల్లీ తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లలకి ఎప్పుడన్నా మనం ఒడి బియ్యం పోస్తూ ఉంటారు లేదా ఏదైనా బర్త్డేస్కో ఒకటి ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ లాస్ట్లో ఆ ఒక్క రూపాయి చాలా తక్కువే కాకపోతే ఆ ఒక్క రూపాయికి ఎంతో వాల్యూ అండి లక్ష్మీ అమ్మవారికి కూడా చిల్లర అంటే చాలా ఇష్టం అంట చిల్లర ఎక్కడ ఉంటారో అంటే చేంజ్ అంటాం కదా కాయిన్స్ ఎక్కడ ఉంటాయో ఆ లక్ష్మి అమ్మవారు అక్కడే ఉంటుంది అని అంటారు అందుకని మనం ఆ లాస్ట్ వన్ రూపీ యాడ్ చేసి ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎంతో అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ బాధపడుతూ ఇస్తాం కొంతమంది అబ్బా వీళ్ళు బర్త్డేకి పిలిచారా వీళ్ళు పెళ్ళికి పిలిచారా వాళ్ళు ఇచ్చారు కదా మనం కూడా వాళ్ళకి ఇవ్వాలి ఒకవేళ వాళ్ళు ఐదు వందలు ఇస్తే మనం వెయ్యి రూపాయలు ఇవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది అట్లాంటి మైండ్ సెట్ తోటి ఇవ్వకండి అట్లా ఉండదు యాక్చువల్గా సో మీకు ఎంత తోస్తే అంత కాకపోతే మీరు ఇచ్చినప్పుడు ఒక క్లీన్ హార్ట్ తోటి మనస్ఫూర్తిగా నేను ఇచ్చే ఈ డబ్బులు వాళ్ళ ఇంట్లో ఇంకా ఇంకా వాళ్ళు అలాగే అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ ఎక్స్ట్రా వన్ రూపీ కూడా యాడ్ చేసి ఇస్తే గనక అవతల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అయితే పాత రోజుల్లో పుస్తకంలో రాసుకునేవాళ్ళు కదా మనకి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎవరిచ్చారు చదివింపులు చదివింపులప్పుడు ఖచ్చితంగా ఒకరు డబ్బులు ఐ మీన్ గిఫ్ట్స్ తీసుకునే వాళ్ళొక్కరు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని రాసే వాళ్ళు ఒక ఉంటారు అయితే మన తాత ముత్తాతలు వాళ్ళకి ఏంటంటే ఎవరైనా మనకి రూపాయిస్తే ఇంకొక ఎక్స్ట్రా కొంచెం వేసి ఇచ్చేయాలి అన్న ఒక థాట్లో ఉండేవాళ్ళనమాట వాళ్ళు పదిస్తే మనం ఇరవై ఇద్దాం వాళ్ళు ఇరవై ఇస్తే మనం అట్లీస్ట్ ఇరవై ఒకటో ఇరవై రెండో ఇద్దాము సో అది అండ్ అలాగే ఎవరెవరు మన ఇంటికి వచ్చారు అని గుర్తుంచుకోవడానికి పెళ్ళిళ్ళలో ఏమవుతుందంటే మనకు గుర్తుండదు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు అనేసి సో వాళ్ళందరూ ఎవరు వచ్చారు అనేసి అది కూడా ఒక నోట్ చేసుకుని వాళ్ళు పిలిచినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కానీ ఏదైనా అకేషన్ ఉంటే వెళ్ళడానికి గుర్తుగా వెళ్ళేవాళ్ళు అనమాట అప్పట్లో అలా వెళ్ళేవాళ్ళు కాబట్టే ఆ రిలేషన్షిప్స్ ఏంటి అవన్నీ బాగుండేవి ఎక్కడ చూసినా జనాలు సందడి అలా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో అలా అవన్నీ లేవు మనం అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఒంటరిగా ఇద్దరు ముగ్గురు తప్పిస్తే ఎవరు ఉండట్లేదు సో అదొక డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ అయితే నేను జస్ట్ ఈ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఇవ్వాలి అండ్ దాంతోపాటు ఇలా డబ్బులే కాకుండా మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చూజీగా అంటే కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి నలుపు వీస్తే వాళ్ళు బాధపడతారు అరే ఇదేంటి నాకు నల్ల రంగుది ఇచ్చారు అని అని అంటూ ఉంటారు అండ్ స్టీల్ విచ్చినా కానీ విచ్చినా సో ఇలాంటి వస్తువులు కాకుండా మీరు ఇచ్చే చిన్న గిఫ్ట్ అయినా వాళ్ళు వాడుకునేలాగా ఇవ్వండి ఏదైనా చెట్టు అయినా అవ్వచ్చు చిన్న ప్లాంట్ ఇవ్వచ్చు లేకపోతే ఈ మధ్య చూస్తూ ఉన్నాం బొకేస్ కంటే కూడా మనం ప్లాంట్స్ ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాము సో ఒక చిన్న మొక్క వాళ్ళ ఇంటికి ఇవ్వండి అంతేగాని మీకు పనికిరాని వస్తువులు కొంతమందికి అలవాటు ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏదో మూల పడిపోయిన వస్తువు తీసి మనం వాడట్లేదు కదా అని మళ్ళీ గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు అలా చేయకండి మీకు పనికి రాకపోతే వాళ్ళకు కూడా పనికిరాదు కాబట్టి మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మనస్ఫూర్తిగా మంచిది ఇవ్వండి ఇవ్వకూడదు అనుకుంటే నో ప్రాబ్లం వెళ్ళి వాళ్ళు మంచి పూర్తిగా విష్ చేసేసి రండి వాళ్ళకి అంతా బాగుండాలని మీకు గుడ్ విషెస్ ఏవైతే ఉంటాయో ఎప్పటికీ వాళ్ళకి బాగుంటాయన్నమాట మంచి పూర్తిగా విష్ చేయండి అంటే ఈ మధ్యకాలంలో ఎవరేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి ఎక్కువగా గిఫ్ట్స్ అని బికాస్ అందరిలో అన్నీ ఉంటున్నాయి కాబట్టి మనం ఇచ్చే గిఫ్ట్ ఇస్ నథింగ్ ఒకవేళ ఇస్తే డబ్బులు ఇచ్చిన ఆ ఎక్స్ట్రా వన్ రూపీ యాడ్ చేసి మాత్రం ఇవ్వండి సో ఈ చిన్న టిప్ ఫాలో అవుదాం మనం అందరం ఈ శ్రావణ మాసం మీకు నాకు మనందరికీ బాగుండాలని కోరు ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నమస్తే